రంపచోడవరం నియోజకవర్గం మోతుగూడెం. పోల్లూరులో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ. నాలూరు జిల్లా చింతూరు మండలం పోల్లూరు గ్రామంలో ఏపీ జెన్కో సంస్థ అదనంగా రెండు యూనిట్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ శాఖ పర్యావరణ ఇంజనీర్ ఎన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పాడేరు డివిజన్ ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఆర్ గోపాలకృష్ణ సమక్షంలో పోల్లూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనికి సుకుమామిడి, గొందిగూడెం, కొత్తపల్లి, వేములరాయి, నేలకోట, తోలుకొండ తదితర గ్రామాల నుండి సుమారు 600 మంది వచ్చారు. 1976లో రెండు యూనిట్లను వదిలేశామని 1976లో రెండు యూనిట్లను వదిలేశామని వాటిని ఇప్పుడు పూర్తి చేస్తామని తదనంగా 300 మందికి ప్రత్యక్షంగా యువతకు ఉపాధి కలుగుతుందని హైడెన్ డైరెక్టర్ ఎంవివి సత్యనారాయణ తెలియజేశారు. అలాగే తాగునీరు, మెరుగైన వైద్యం, వీధి లైట్లు, విద్య వాటి కోసం మా సంస్థ కృషి చేస్తాదని ప్రజలకు తెలియజేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ బాబురావు, డిఈ బాలకృష్ణ, ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ వేగి నాగేశ్వరరావు, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ సుజాత, ఏపీ జెన్కో ఉద్యోగులు, యువత, యూనియన్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏపో జెన్కు నుండి కొత్తపల్లి పంచాయతీ ఏదైనా సాయం చేస్తారని ఈరోజు సభకి హాజరవడం జరిగింది. మోతుగూడెం నుండి కొత్తపల్లి వరకు రహదారి ఏర్పాటు చేస్తారని, అలాగే విద్యుత్ అందిస్తారని, ఇంకా చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిస్తారని కోరుకుంటుంది. అలాగే ఓకే ఓకే నీ